మేమన్నామనుకో, మా అమ్మని అన్నారు, నన్ను అన్నారు అని చెప్పి ఏడ్చో కూర్చుంటారు. నీ 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 ఆలోచన ఏంటంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఇంక రాజకీయాలు చేసుకుంటా పోవాలా? అంటే నువ్వు మాట్లాడే మాటలకు కేవలం ఇదంటేనే బాధ అవుతా అంటది, మా వేరే వాళ్ళకు బాధ ఉండదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతా అంటే. సో లోకేష్, నువ్వు ఎదగాలి అనుకుంటే, నువ్వు రాజకీయాల్లో ముందుకు పోవాలి అనుకుంటే దెర్ ఈజ్ సర్టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ పద్ధతిలో మాట్లాడుకుంటా పోతూ ఉంటే ఏదన్నా కానీ ఓహో వీడు మెచ్యూర్డ్గా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు అనుకుంటారు. ఇలాగ అనుకున్నాడు అనుకో, వీడు 10 కాలాలు ఉండవుడు పోతాడు 7 తొందరగా అంటారు. ఇట్లయితే ఆడుంటాడు బయ్ ఈడే అంటాడు అని నెత్తికి ఎత్తకొస్తున్నాడు అంటారు. సో నిన్న నువ్వు మాట్లాడిన మాటలు, ఎవడో బస్టాండ్ ఎదురుగా బ్రాహ్మిన్స్ది ల్యాండ్, అది 5 ఎకరాలు ల్యాండ్. ఆ ల్యాండ్లో వేరే వాళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నారు, దానిలో ఉన్న కొంతమంది కలిసి ఇలా ఎన్నాళ్ళని ఎంక్రోచ్ ఉంటాం, మనం రైట్ఫుల్గా తీసుకుంటే మనకు హక్కు వస్తాయి, లోన్స్ వస్తాయని చెప్పేసి పోవడం జరిగింది. పోయినారు వాళ్ళు, కొనుక్కున్నారు వాళ్ళు బ్రాహ్మిన్స్ దగ్గర, ఎందుకంటే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. నువ్వు కొంటావా లేదా అనేది నీ ఇష్టం. ఒక ఒక నాయకుడుగా ఉండాల్సింది విషయ పరిజ్ఞానం. ఎవడు చీటీలలో రాసిస్తే వాడు చీటీలలో రాపేయడం కాదు. నిన్న 30 ఇసుకబండ్లు పోతున్నాను, ఎక్కడ పోతున్నాయి? నాడు నేడు స్కూల్స్కి పోతున్నాయి. వాళ్ళు పేపర్లు చూపిస్తున్నా కానీ పేపర్లు తీసుకోకుండా ఇవన్నీ బెంగళూరు పోతానే అంటారు. బెంగళూరు పోవాలంటే ధర్మవరం దగ్గర నుంచే పోవాలా? అక్కడ దగ్గరలో ఉండవా? అసలు జీవో నెంబర్ 71 76 ప్రకారం వేరే రాష్ట్రానికే పోవడానికి లేదు. నీకు చేతనైతే మీ వాళ్ళను 20 మందిని పెట్టి కర్ణాటక రాష్ట్రం అన్ని బార్డర్లో పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా బట్టి చూపి, అప్పుడు వేరే వాళ్ళకి పోతా అంటది. మా ఊరి దగ్గర పట్టుకొని బెంగళూరు పోతుంది అంటే ఎట్లయితే? అది ధర్మవరంలో ఇస్కలారీలు పోతూ ఉంటే నాడు నేడుకో, స్కూల్స్కో, ఇన్ఫ్రాస్ట్రక్చర్కో దానికి సంబంధించి బెంగళూరు పోతుందంటే ఎట్లయితే? అది నువ్వు బెంగళూరు అంటే కర్ణాటక బార్డర్లో పట్టుకోలే, పట్టుకుంటా చూడు, ఈ ధర్మవరం నుంచి వస్తారు బడ్డి. ఇప్పుడు చెప్పు కేతి రెడ్డి అను, తల ఉంచుకుంటా, ఇంకా 2 సెకండే రాజీనామా చేస్తా. నీకు ఎవరు నేర్పించినారు? మీ నాయన ఈ ఈ అబద్ధాలు నేర్పించు చెప్పుకుంటా పో అని చెప్పే చెప్పినాడా? లుక్, రాజకీయాల్లో గెలుస్తా అంటాం, ఓడిపోతా అంటాం, ఒక సిద్ధాంతం అంటూ ఉండాల. నేను ఎప్పుడో చెప్పా నీకు అంది కాదు, నీకు ఛాలెంజ్ చేస్తానా? నువ్వు పాదయాత్ర నువ్వు తిరుగుతున్నావు కదా, ఇంకా 350 రోజులేమో, రోజు మైక్ పెట్టుకొని తిరిగి చెయ్యి, ఏమేమి చేస్తానో తెలుస్తుంది. ఆ సందర్భం వచ్చేటప్పుడు మైక్ చెప్పుకుంటా అంటే ఆ ప్రజలు ఏం చెప్తున్నారు దానికి నువ్వు సమాధానం చెప్తా ఉంటారు.